అందరు అమ్మవారు పూల దండలు వేసుకుంటారు నగలు వేసుకుంటారు మరి కాళిక అమ్మవారు మాత్రమే కపాల దండలు ఎందుకు వేసుకుంటారు అమ్మవారు కపాలాల మాల ఎందుకు ధరించిందంటే అవన్నీ బ్రహ్మ కపాలాలు వాటికి ఒక సంఖ్య ఉంటుంది ఓకే అంటే ఆ కపాలాల పేర్లు మీకు తెలుసా కపాలాల పేర్లు నేను చదవలేదు కానీ కపాలాలు ఎందుకు ధరిస్తుందన్న విషయం అయితే నాకు తెలుసు కాలం కాలాన్ని నేను మెడలో ధరించి ఉన్నాను అని అర్థం దానికి ఇంతమంది బ్రహ్మలు మారిపోయారు ఇవన్నీ బ్రహ్మ అనమాట అమ్మవారు ధరించింది బ్రహ్మ యొక్క కపాలాలు అంటే ఇంతమంది బ్రహ్మలు మారారు బ్రహ్మల్నే నేను మాలగా ధరించి ఉన్నాను నేనే మూలం అని తెలియజేస్తుంది అమ్మవారు నేనే మూలము అని ఓకే మరి మీకు ఇలా అమ్మవారు ఎప్పుడు పోనింది ఎలా అసలు మీరు ఇలా భద్రకాళిని పూజించడం ఏంటి అసలు దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అసలు చిన్నప్పటి నుంచి నాకు నల్లటి రూపం అంటే చాలా ఇష్టం అమ్మవారు నల్లగా కనిపించి ఉగ్ర రూపంలో ఉండడం ఆ రూపం నేను ఎక్కువగా ఆకర్షితురాలయ్యేదాన్ని అంటే ఇప్పుడు నాకు కూడా నలుపు అంటే చాలా ఇష్టం అంటే కొంతమందికి ఉంట అంటే కలర్ అంటే ఇష్టం అంతే కానీ ఆకర్షించింది నా ఆత్మని ఆ శక్తి అనేది బాగా ఆకర్షించింది ఆ రూపము ఆ శక్తి నాకు చాలా సంతోషం కలిగేది అమ్మవారిని చూసినప్పుడు అందుకే నేను ఆ రూపాన్ని పూజించాను మరి మీరు ఎప్పుడైనా చూసారు అమ్మవారిని నాకు అనేక సార్లు అమ్మవారి స్వప్న దర్శనం ఇచ్చింది ప్రత్యక్షంగా ఒక్కసారి చూడగలిగాను కానీ రెండు మూడు సెకండ్ల తర్వాత నేను తట్టుకోలేకపోయాను ఆ రూపాన్ని చూసి అంటే ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా కనిపించారు మీకు అమ్మవారు కాంతి శరీరం కాంతి శరీరము పచ్చగా ఉంది శరీరం మొత్తం ఎర్ర చీర కట్టుకొని జుట్టు విరబోసుకొని చాలా పెద్ద కళ్ళు అమ్మవారి అలా కనిపించింది ఉగ్రమైన రూపంలో అటువంటి దర్శనం వచ్చింది కాంతి శరీరం ఓకే అలాంటి దర్శనం మీరు పొందారు అలాంటి దర్శనాన్ని పొందాను ఓకే ఈ అమ్మవారిని నమ్ముకున్నాక అమ్మవారు పూజలు చేయడం మొదలు పెట్టాక మీలా మీకు ఎలాంటి మెరాకిల్స్ జరిగాయి అమ్మవారు మా నాన్నకు ఒకసారి పెరాలసిస్ వచ్చి కాళ్ళు చేతులు పడిపోయిందన్నమాట కాళ్ళు చేతులు పడిపోయినప్పుడు నేను ఆ రోజు ఇంకా చనిపోతాడు అన్నారు మా నాన్న చనిపోతాడు అన్నప్పుడు నాకు ఎవరు దిక్కు అమ్మవారే కదా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏడ్చి ఏడ్చాను బాగా ఏడ్చాను ఆ రోజు రాత్రి ఏడుస్తూ నిద్రపోయినప్పుడు స్వప్న దర్శనం ఇచ్చి ఏం కాదు ఆయన బతుకుతారు అని చెప్తే మళ్ళీ మూడు రోజుల తర్వాత ఆయన కోమాల నుంచి బయట రావడం జరిగింది కాళ్ళు చేయి పడిపోయిన ఆయన లేచి ఒక నెలలో తిరిగాడు గొంతు మాటలు కూడా రాలేదన్నమాట అక్కడ మాకు ప్రత్యక్షమైన నిదర్శనం ఇచ్చింది ఓకే ఈ భద్రకాళి అమ్మవారిని అమావాస్య టైంలో నైట్ టైమ్స్లో అండ్ పున్నమి టైంలో ఇవి రెండు రోజులలోనే ఎందుకు పూజిస్తారు ఈ రెండు రోజుల్లోనే అమ్మవారికి శక్తులు ఉంటాయంటారు నిజానికి భూమి మీద ఒక రకమైన గొప్ప శక్తి ఉద్భవిస్తుంది అమావాస్యకి పౌర్ణమికి పౌర్ణమికి అమ్మవారి పదహారు కళ్ళలతో ఉంటుంది ఖాళీ లయకారిణి కాబట్టి శ్మశాన అంతే చనిపోయిన వ్యక్తులంతా ఎక్కడికి వెళ్తారు శ్మశానానికి వెళ్తారు లయకారిణి అంటే వాళ్ళకి అమ్మ ఎవరు అక్కడ ఖాళీనే కదా కాబట్టి అక్కడ శ్మశానానికి అధిదేవత ఖాళీ కాబట్టి అమావాస్య రోజు పూజలు నిర్వహించడం అనేది జరుగుతుంది పొన్నమి రోజు అమ్మవారు పదహారు కళలతో ఉంటుంది కాబట్టి ఆ రోజు పూజలు నిర్వహించడం ద్వారా అనేక రెట్లు ఫలితం వస్తుందని శాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి ఓకే